नमस्ते నేను ఈ రోజు ఇన్స్టెంట్ దోసకాయ పిక్ ఆవు పచ్చడి చేస్తున్నాను. ఇది బిగినర్స్ రెసిపీ. బిగినర్స్ కి అప్పుడప్పుడు పికిల్ ఇష్టంగా ఉండి పికిల్ తినాలనిపిస్తే చక్కగా ఈ దోసకాయలు మనం తెచ్చుకుంటాం కదా, తరచుగా దోసకాయ కంపల్సరీగా తెచ్చుకుంటాం, పప్పులో వేసుకుంటాం, మామూలుగా రోటి పచ్చళ్ళు చేసుకుంటాం, కూర చేసుకుంటాం, అలాగే ఇలాగా పికిల్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ పికిల్ ఇది. నేను తాలింపు వేయట్లేదు, మీరు కావాలంటే తాలింపు వేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ దీనికి తాలింపు అవసరం లేదు. తిరగమూత లేకుండానే ఇలాగా బాగుంటుంది తినడానికి. వెంటనే కలిపిన వెంటనే మనం ఇంకా తినేయచ్చు, అంత బాగుంటుందన్నమాట. ఇది ఎలా చేయడం ఏంటనేది చూద్దాం. ఇప్పుడు మనం నేను ఒక దోసకాయ తీసుకున్నాను. దోసకాయ శుభ్రంగా కడిగేసుకున్నాను. పై చెక్క తీసేసుకుందాం. దీనిలోకి కొంచెం ఆవాలు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకొని, ఒక స్పూన్కి జీలకర్ర తీసుకున్నాను, ఒక రెండు స్పూన్స్కి ఆవాలు తీసుకున్నాను. ఈ రెండు డ్రై రోస్ట్ చేసుకొని తీసుకున్న పౌడర్ ఇది, ఆవు పొడి అన్నమాట. ఆవాలు, జీలకర్ర పొడి, అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. సరిపడా సాల్ట్ వేసుకుందాం మనం. వెల్లుల్లిపాయ ఒక పెద్ద పాయ పలుకులు చేసుకొని ఇలాగా కొంచెం బరగ్గా నలగొట్టేసుకున్నాను. అలాగే నిమ్మకాయ కూడా ఒకటి వేసుకుందాం. ఇది మనం ఆవు నూనెతో కలుపుదాం. ఇది మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను అన్నమాట. దీనికి ఈ ఆవు నూనెతో కలిపి ఆవు పిండి వేసి చేస్తే చాలా ఘాటుగా ఉండి చాలా బాగుంటుంది ఈ పికిల్లు. ఇప్పుడు మనం ఈ దోసకాయ చెక్కు తీసేసుకుందాం. ఇదంతా పొట్టు తీసేస్తాను. ఇలాగా మొత్తం తొక్కలన్నీ తీసేసుకోండి. మొత్తం పై తొక్కంతా తీసేసుకున్నాం. ఈ ముచ్చుకలు కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మీరు సన్నగా ముక్కలు కట్ చేసేసుకోండి. ఈ గింజలు తీసేసేయండి. మనం అంటే గింజలు కావాలంటే వేసుకోవచ్చు, కానీ మరీ ఎక్కువ వేసుకోక్కర్లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అందుకని ఇలాగా గింజలు తీసేసి మీరు సన్నగా ఇలాగ ముక్కలు కట్ చేసేసుకోండి. ఇలాగా ఇలాగా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాగా చిన్న ముక్కలు, బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకోండి. చూసారుగా ఎంత సన్నగా కట్ చేసుకున్నాము. ఇలా కట్ చేసేసుకోండి. మొత్తం మీరు దోసకాయ అంతా ఇలాగే కట్ చేసుకోండి. మనం దోసకాయ అంతా ఇలాగా ముక్కలు కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలన్నీ బౌల్లో వేసేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి ఉప్పు వేసుకుందాం మనం. నేను ఒక రెండు స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను. ముందు ఈ చిన్న స్పూన్తో రెండు స్పూన్లు వేసాను. అలాగే కారం వేస్తున్నాను. కారం ఒక నాలుగు స్పూన్స్కి వేస్తాను. ఈ చిన్న స్పూన్ తోటి నాలుగు స్పూన్స్కి వేసాను కారం. అలాగే ఆవు పిండి వేసుకుందాం. ఆవు పిండి ఒక రెండు స్పూన్స్కి వేసుకున్నాను. ఈ వెల్లుల్లి మనం నలగొట్టిన ఒక పాయ వెల్లుల్లి అంతా కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఇప్పుడు నూనె కూడా వేసుకుందాం. నూనె కూడా ఒక నాలుగు స్పూన్లకి ఉండేలాగా వేసుకోండి. మీరు ఆవు నూనె వద్దనుకుంటే రెగ్యులర్గా మీరు ఏ ఆయిల్తో మీరు చేద్దాం అనుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది ఈ పికిల్లు. కాకపోతే ఆవు నూనె వేయటం వల్ల ఏంటంటే మంచి ఘాటు వచ్చి అసలు తింటుంటే మన కళ్ళ మండి నీరు వస్తాయి, అంత ఘాటుతో చాలా బాగుంటుంది. అందుకని ఆవు నూనె వేస్తున్నాను నేను. కొద్దిగా ఒక అర చెంచా పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకోండి. బాగా కలిసేలా కలిపేయండి. ఇలాగా కలిపేసుకోవాలి.
మనం ఆవు పిండి మామూలుగా ఇంట్లో కూడా చేసుకొని ఉంచుకుంటాం కదా ఆవాలు ఎండబెట్టి పొడి చేసి అలా కూడా వేసుకోవచ్చు ఆవు పిండున మనం కాస్త ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం ఏ ఉండదు కాస్త ఆవు పిండి కారం ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం ఉండదు కారం తింటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఓట ఉంటుంది దీనికంటే ఇంత పర్టిక్యులర్ గా ఈ కొలత తోటే చేసుకోవాలనేం లేదు మనం దీనికి ఆవు పిండి కొంచెం కరెక్ట్ చేసుకొని ఆవు నూనె ఉప్పు నిమ్మరసం మెయిన్ నిమ్మరసం కూడా కరెక్ట్ గా చేసుకుంటే ఇంకా మీరు అసలు ప్రతి టిఫిన్ తో ఏంటి రైస్ తో ఏంటి దేనితో తిన్నా బాగుంటుంది ఇప్పుడు మనం ఇది బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు నిమ్మకాయ కూడా పిండేసుకుందాం మిగిలింది కూడా పిండేద్దాం ఒక కాయ పిండేసుకున్నాం మనం ఇప్పుడు మళ్ళా బాగా కలిపేసుకుందాం మొత్తం ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు ఉప్పు ఒకసారి చూసుకోండి ఉప్పు చాలపోతే కొంచెం కలుపుకోండి దీనికి మనం ఎక్కువ ఆయిల్ ఏమి వేసేయాల్సిన పని ఉండదు జస్ట్ ఒక 3-4 స్పూన్లు మనం ఆయిల్ కలుపుకుంటే సరిపోతుంది ఇంకా మనం అసలు అరగంటలోనే అసలు వెంటనే ఇప్పుడే తినేయచ్చు లేదు ఇంకో కొంచెం ఒక అరగంట ఆగి తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇది వెంటనే మనం కలిపిన వెంటనే దోసకాయ కదా వెంటనే తినేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మనం సమ్మర్ అయిపోయింది అప్పుడు ఫ్రెష్గా మామిడికాయ పచ్చళ్ళు అవి బాగా తినున్నాం కదా మళ్ళీ ఇప్పుడు కూడా ఇలాగ అప్పుడప్పుడు ఇలా ఫ్రెష్గా మనం దోసకాయతో కూడా ఇలా పచ్చడి చేసుకొని పికిల్ పెట్టుకొని ఆవకాయ పెట్టుకొని తింటుంటే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు అలాగా తెచ్చిన కాయలు వెంటనే అవి అంటే మెత్తబడిపోకుండా కాయని మంచి బాగున్నప్పుడే ఇలా కట్ చేసి మీరు పెట్టుకుంటే తింటుంటే చాలా క్రంచీగా ఉండి ఈ మనం కలిపిన ఈ అన్ని ఫ్లేవర్స్ తోటి టేస్ట్ చాలా బాగుంది చాలా బాగుంటుంది బిగినర్స్కి ఈ రెసిపీ బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేను మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే యూట్యూబ్లో నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ